हाई फ्रेंड्स एला उन्नारू अंदर बागुन्नारा नेनैते चाला बागुन्नानन्नमाट इक्कड चोप्प पीकनिक वच्चिना चोप्प पीकनिक कादु चोप्प तीसपोनिक वच्चिना मा एद्दुलकु कोंचेमु ఈ రోజు అయితే నేను కూడా పనికి వెళ్ళలేదు నిరసంగా ఉందని నిన్న మొన్న వచ్చి దీంట్లో చొప్ప వీగినాము మా ఇంటి పక్కల పిన్ని వాళ్ళు వస్తుంటే నేను కూడా అడిగిన ఇంకా గడ్డికి ఎక్కడ పోవాలి పిన్ని నేను వస్తానంటే సరే అమ్మా వచ్చి కొంచెం పీక్కుపోవచ్చు చొప్ప అని చెప్పినారు ఇగో ఆల్రెడీ అయితే వాళ్ళు స్టార్ట్ చేసినారు నేను కొంచెం వీడియో తీసి పీక్దామని వచ్చిన సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చొప్ప వీగుదాము కొంచెం ఎద్దులో తీసుకుపోవాలన్నమాట మాకు కూడా మళ్ళా పగులైతే ఊరికి పోవాలి కదా అందుకని ఫస్ట్ కొంచెం చొప్ప వీక్కొని ఉంటే పగులు ఊరికి పోనీకి సరిపోతుంది కొంచెం ఎండెక్కుతుంది తొందరగా అయితే చొప్ప వీకేద్దాం అంత సన్నగా ఎటు పక్క ఉంటుందో అటు పక్క వెళ్ళి పీకండి అమ్మా అని చెప్పింది నేనైతే ఇటు పక్క వచ్చి పీకుతా ఉన్నానన్నమాట చొప్ప నిన్న మొన్న వాళ్ళు పీకినారు ఇంకా కొంచెం ఉందిలే ఇంకా గొడ్లకు పనికి వస్తుంది వద్దని చెప్పినారంట అందుకని పీకట్లేదు వాళ్ళు కూలర్లకు పెట్టుకోలేదు అన్నమాట నేనైతే ఇవాళ నైట్ మిన్నే వచ్చిన చీర కట్టుకున్నంత టైం కూడా లేదు పొద్దున్నే లేచి పని అంతా చేసుకొని వచ్చేసరికి టైం అయిపోయింది సరేనా ఫస్ట్ అయితే మనం చొప్ప వీక్కొని తర్వాత ఎంత వీకేనా ఏంటా అనేది చూపిస్తాం చూడండి నేను ఎంత వీకిందో చూపిపిన్న ఒకసారి పిన్ చొప్పకెళ్ళి మొత్తం సాలే దగ్గరికి రమ్మని నేను చెప్పేది ఎవ్వరికి వినపడదు అందుకని ఈరోజు అయితే నైట్ మిన్నే వచ్చేసిన దగ్గరే అన్నమాట మాకు పొలం ఇది నిన్న మొన్న మొత్తం పీకేసినాము ఇంకా కొంచెం ఉంటే నేను అడిగిన మా పిన్నికి పిన్ని నేను కొంచెం చొప్ప తెచ్చుకుంటా మళ్ళీ పొలానికి వెళ్ళాలి కట్టెలో పోవాలి అంటే సర్లే రమ్మనేసి నేను వాళ్ళతో పాటు మా పిన్ని వాళ్ళు ఇద్దరు వచ్చారు నేను వాళ్ళతో పాటు వచ్చినానమాట ఫస్ట్ అయితే చొప్ప వీకమ్మా మాకు టైం అయిపోతుంది నీ వీడియో అయితే తర్వాత చేసుకుందని మా పెద్ద పిన్ని తిడుతుంది అందుకే నేనైతే చొప్ప వీక్కుంటున్నా ఫస్ట్ ఈ చొప్ప అయితే మంది గుడుక కాదు కాబట్టి మనం అడిగినాము చొప్ప కొంచెం కావాలని సర్లేన్నారు ఇంకా మరీ రెండు మూడు మోపులు కోసుకున్నా బాగుండదు కదా అందుకని ఒక మోపు మోయినాక అయితే చొప్ప కోసుకున్నా చాలే అని ఇంకా వాళ్ళు ఏదో మనకు దాన ధర్మం చేసినారు అనేసి ఇంత ఇంత మోపులు కోసినా వాళ్ళు ఫీల్ అవుతారు అనేసి నేనైతే కొంచెమే కోసుకున్నాను అన్నమాట ఇదే నా చొప్ప ఇంకా కొంచెం కోసుకొని మోపేసుకుంటే సరిపోతుంది సరేనా ఇంకా వాళ్ళు ఈడో తీద్దామనంటే వాళ్ళు కూడా పాపం పని చేసుకుంటున్నారు కదా ఆయన కూడా తీస్తాంలే బెటా అని అంటే సర్లేని తీపించుకుందాం ఇంక ఇప్పుడైతే మోపేసుకుందాము కొంచెం కోస్తాం వాళ్ళు కోస్తున్నారు కాబట్టి కొంచెం మీగుతాం చొప్ప కొంచెం తీసకపోతే మనకు అవసరం వచ్చినప్పుడే గబగబా తీసుకోవాలన్నమాట నేను ఈడో తీనితే సరిపోయినా అడిగి తీసినారులే కొంచెం వీడియో మనం కొడుతా కదా చాలే మోపేసుకుందాం అందులో మనకు కొంచెం వెనక పడతాం అన్నమాట నాకు మోపులు కూడా వేయడం రాదు గబగబా మోపేసుకుందాం దగ్గరనే ఉంటుంది ఆడ పీక్తున్నామదే అన్నమాట సేన్ అది చూపించలేపింది మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు ఆడ పీక్తున్నామదే నేనైతే మోపేసుకున్నా ఆమె కూడా కొంచెం హెల్ప్ చేద్దాం ఎందుకంటే ఇంత చొప్ప మనకి ఇచ్చింది కాబట్టి కొంచెం కుప్పేసి మోపేస్తే వాళ్ళు కూడా కొంచెం పర్లేదులే అనుకుంటారు సరేనా ఫస్ట్ అయితే నేను మోపు బిగించుకుంటా చాలే కొంచెం అయితే పీకినా మోపేసుకున్నాను అనమాట నేను కూడా మోపు బిగియాలి అందరం ఒకసారి బిగిద్దాంలే బెటా అని అంటే వాళ్ళు ఇంకా సర్లేనేసి
వాళ్ళ చొప్ప వేకట్లే లోపల ఉన్న గడ్డి వేకుతున్నారు అన్నమాట. ఇది మా పిన్నిది, ఇది పిన్ని వాళ్ళదన్నమాట. ఇది నా మోపు. ఏం జరిగిందంటే మేము ఒక నలుగురమో ఐదు మంది మేము వచ్చి ఇక్కడ చొప్ప వేకుతుంటే పెద్ద గాలి, అసలు ఎంత గాలి అంటే ఆ చొప్ప అంతా పైకి తీసుకుని వెళ్ళిపోయింది. మాకు భయమైంది, అందుకని ఈ పొలాలలోకి ఒక్కళ్ళం ఇద్దరం రామన్నమాట. దయ్యాలు లేవని అనుకోకండి అండి, కంపల్సరిగా అయితే దయ్యాలు ఉంటాయి. అందుకని మేము భయపడి ఇంకా చాలమ్మ పీకిన కాడికి ఇంకా మేము రామనేసి ఇద్దరు ముగ్గురు కూలలు రాలేదు. సర్లే ఇంక ఎద్దులు మేపుకున్నా సరిపోతుంది ఈ చొప్ప అనేసి వాళ్ళు వదిలేశారనమాట. మనకు చొప్ప కన్నా ఈ గడ్డి బాగా తింటుంది అనమాట, ఎద్దులు కానీ దూడలు కానీ బర్రెలు కానీ ఇది బాగా తింటుంది. అందుకని నేను ఇంక వాళ్ళ గడ్డి వాళ్ళ చొప్పంతో ఒక పక్క వేసిన ఇది కొంచెం అన్న పీకిద్దాం ముందు దూడకి. చలికి బాగా తింటాయండి ఇది. నా ప్రయాణంలో మీకు ప్రతిదీ వీడియో చేసి పెడతా ఉంటా, చూస్తూ ఉండండి సరేనా. మోపులైతే ఎత్తుకొని ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే కండవ తెచ్చుకోలేదు కాబట్టి చున్నీకే తల మీద పెట్టుకున్నాను అన్నమాట సరేనా. ఇంకా బరువు అవుతుంది. మా తమ్ముడైతే వీడియో తీసే పనిలో ఉన్నాడు సరేనా. ఇంటికైతే వెళ్తాం ఫ్రెండ్స్, బరువు అవుతుంది మాకు ఇప్పటికే పచ్చి చొప్ప కాబట్టి.